మనం కేరళ బోర్డర్ లో ఉన్నాము. రాత్రి అకామిడేషన్ కోసం మా వాడు తీసుకున్నాడు. అకామిడేషన్ వచ్చేసి 1000 రూపాయస్ అవుతది. అది కూడా చాలా లేట్ గా వచ్చినాం మేము. అలా వచ్చి నేను మాట్లాడితే 800 కి ఇచ్చినాడు కన్సెషన్ 200 మళ్ళా. ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి మేము ఫస్ట్ ప్లేస్ ప్లేస్ వాయనాడ్ లో వచ్చేసి జిప్ లైనింగ్ అది చాలా ఫేమస్ కాబట్టి యాక్టివిటీ ట్రై చేస్తున్నాం. ఇక్కడ నుంచి అరౌండ్ 100 కిలోమీటర్స్ ఉంది. 3 అవర్స్ చూపిస్తుంది. మేము ఇంకా మెల్ల ఫోటో తీసుకెళ్తాం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. యు ఎంజాయ్ ఇంకొకటి ఫస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. రాత్రి కూడా ఏం లేదు, ఆకలి అవుతుంది. వెళ్ళే దారిలో మంచి ప్లేస్ ఉంటే ఆపి రోడ్ పైన. కేరళలో ఎట్లా ఇంకా 5 డేస్ ఉంటాం కాబట్టి మొత్తం కేరళ ఫుడ్ తిందాం. ఇప్పుడైతే లేదు నెక్స్ట్ కేరళ ఫుడ్ తింటాము. ఇప్పుడు కర్ణాటక బార్డర్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ టిఫిన్ చేసి వెళ్ళిపోయాం. ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసం కబిని అనే ప్లేస్లో ఆపినాం. ఇది ఆల్మోస్ట్ కర్ణాటక బార్డర్లో ఉంటుంది. మార్నింగ్ లేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ టిఫిన్ చేసుకొని ఇంకా డైరెక్ట్ కేరళకి స్టార్ట్ అయిపోతాం. మనం ప్రజెంట్గా నాగర్హోల్ నేషనల్ పార్క్లో ఉన్నాం. సో ఇప్పుడు వెంకల్ కనిపిస్తుంది కదా, అతను అయితే వెహికల్స్ ఎక్కడ ఆపుదని చెప్పిండు. ఇది కోర్ ఫారెస్ట్ ఏరియా. ఇంకా మన లక్ ఉంటే లోపల వైల్డ్ యానిమల్స్ ఎలిఫెంట్స్ అట్లాంటివి కనిపిస్తాయి. సో చూద్దాం, లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అక్కడ చూస్తే మీకు కనిపిస్తుందా వైల్డ్ బఫలో. సో అది లోపలికి వెళ్తుంది. సో ఇట్లనే మాకు ఇంకా చాలా యానిమల్స్ కనిపిస్తుంటాయి. మనం వెహికల్స్ లోగా నడకపోతే వెళ్ళి చూసుకుంటే కనిపిస్తుంటుంది. ఇక్కడ చూసిరనుకో మీకు మేల్ అండ్ ఫీమేల్ డియర్స్ కనిపిస్తున్నాయి కదా. ఇట్లా చాలా డియర్స్ మనకి ఆన్ ద వేలో రోడ్ పక్కనే కనిపిస్తుంటాయి. అండ్ రోడ్స్ అయితే చాలా ఎంటీ ఉన్నాయి. అండ్ కొంచెం మీరు దూరం గమనిస్తే అక్కడ ఎలిఫెంట్ కూడా కనిపిస్తుంది లాస్ట్ లాంగ్లో. సో మనకి అక్కడక్కడ ఎలిఫెంట్స్ కనిపిస్తాయి మన లక్ ఉంటే. ఇట్లా చూడండి అక్కడ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ఫారెస్ట్ మిడిల్లో ఉన్నాం. ఇక్కడ ఒక చిన్న విలేజ్ లేకుంది, ఆపినాం, చిన్న బ్రేక్ తీసుకుంటాం. సో ఇప్పటివరకైతే మనకి ఎలిఫెంట్ కనిపించింది, వైల్డ్ బఫలో కనిపించింది, చింకలు కనిపించినాయి. అన్నీ మంచి ఏంటంటే నేచర్లో ఉన్నాయి. దూరం చూసినాం కానీ మంచిగా ఎంజాయ్ చేసినాం. సో ఇంకా కనిపిస్తాయి అనుకుంటా, చూద్దాం ఇంకడికి వెళ్ళి. ఈ విలేజ్లో దాదాపు చిన్న ఒక 10-15 ఇళ్ళు కూడా లేవు. ఇంకొక 50-60 కిలోమీటర్స్ ఉంది వయనాడ్కి. సీనరీస్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఫ్రెష్ హెయిర్ ఉంది, మంచిగా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ రూట్ కూడా ఒక చిన్న టీ స్టాల్ ఉన్నట్టు ఉంది. పోయి టీ ఏమైనా దొరికితేమో కదా, టీ బ్రేక్ తీసుకుందామని ఆగినాము. అయితే అయిపోయింది. మా వాడు అక్కడ లోకల్ వాళ్ళతో పట్టుకొని ఏమేస్తున్నాడు లేక ఫోటోలు చూస్తుండ్రు. జూమ్ చేసుకోక ఇక స్టార్ట్ అయిపోవాలి, ఎందుకంటే లేట్ అవుతుంది. ఆల్మోస్ట్ 2 అవుతుంది. ఎట్టు పోతాం కూడా తెలియదు, చూద్దాం.
ఇప్పుడు మనం కర్ణాటక దాటేసి కేరళ ఎంటర్ అవుతున్నాం. కేరళలో వయనాడ్లో ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ మనకి చెక్ పోస్ట్ అనిపిస్తుందిగా, కేరళ ఫారెస్ట్ ఏరియా చెక్ పోస్ట్. సో ఈ చెక్ పోస్ట్ దాటేస్తే ఇంకా మనం వయనాడ్ ఎంటర్ అయినట్టే. మా ఓన్ బ్యాగ్ కింద పడ్డది, సో సెట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ షాప్లో ఆగినాం. మనం జిప్ లైన్కి రీచ్ అయిపోయినాం. ఇది కాల్పెట్ట అనే ఏరియాలో నియర్ బై ఉంటుంది, వయనాడ్లో. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది, విజ్ఞాన కూడా. అటు క్రౌడ్ చూడండి, పైన కనిపిస్తుంది. సో మనకి ఏంటంటే మొత్తం కింద టీ గార్డెన్స్, అదే స్పెషాలిటీ. సో మనం ఫస్ట్ యాక్టివిటీ చేసుకొని కింద ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. పార్కింగ్ అయితే బైక్ అక్కడ చేసేసినాం. ఇప్పుడు అక్కడ వెళ్ళి క్యూలో నిలబడి టికెట్ తీసుకోవాలి. కాస్ట్ 350. ఇది మొత్తం వచ్చేసి 500 meters ఉంటుందంట. సో అంత భయపడే అవసరం లేదు, నార్మల్గా ఉంది. ఎవరైనా చేయొచ్చు, చూసి అర్థమవుతుంది కదా. సో లోపలికి వెళ్ళి చూద్దాం. టికెట్స్ అయితే తీసుకున్నాం, కానీ మా టర్న్ రానికి ఇంకా చాలా టైం ఉంది. సో ఈ టైంలో మేము మొత్తం ఈ టీ గార్డెన్స్ కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తాం. ప్లానింగ్ అయితే అయిపోయింది. కాస్ట్ వచ్చేసి 350 per person. సో నలుగురం చేసేసినాం. ఇంకా మాడు ఇప్పుడు వచ్చిండు వీడియో కోసం, చచ్చిపోయిండు. ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది, కానీ వీడియో తీసిరా లేదా వెళ్ళదు. తీసినా వీడియో, టీ గార్డెన్స్ పైన వెళ్తాం కాబట్టి వీడియో అయితే కిరాక్ ఉంది. సో మంచిగా ఎంజాయ్ చేసినాం. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీడియో కూడా పైసలు పెట్టి తీస్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే కొంచెం కష్టం వీడియో తీసుకోవడం. ఇక్కడ నుంచి మేము బైక్ పార్క్ చేసిన ప్లేస్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఇక్కడ నుంచి ఆటోలో వెళ్తున్నాం. 40 rupees తీసుకుంటున్నారు. సో ఇంకా ఆటో కేసి అక్కడ వెళ్ళిపోతాం. ఈరోజు ఒక యాక్టివిటీ అయిపోయింది. సో ఇక్కడ నుంచి మేము ఇంకా వయనాడ్లో రూమ్ ఎత్తుకోవాలి. ఎక్కడ ఎత్తుకోవాలో కూడా తెలియదు.